అందరికి శనాతి బిజ్జలారా, ఇక మీ నర్సీదాత మీకోసం ఇవాళ తీరు తీరు ముచ్చటి పట్టుకొని వచ్చాడు. వాళ్ళ మీద కూడా ముందుగా తలకాయ వార్తలు ఏమని చూద్దాం. పారి సినిమా హీరో, సినిమా హీరో అంటే సినిమాలలో చూపించండి చూపించిండ్రు సత్తా మన పెద్ద మనిషి ఎన్టీఆర్. మొత్తానికి అయితే నీ దండం పెట్టి కలగలుపు గుణంతోటి ఎట్ట చేయాలా ఏం చేయాలా, నా వంతుగా నేను ఒక సాయం చేస్తున్నా ఈ సమాజానికి, ఈ వరద బాధితులు ఆదుకుంటా. ఇగో ఈ రకంగా నేను కోటి రూపాయల విరాళం ఇస్తున్నా, మరి ఇది పేదోళ్ళ కడుపు నింపాలి, పేదోళ్ళ బాగు కోసము, వరద బాధితుల కోసము నేను అండగా ఉన్నా, నేను తోడు నీడగా ఉన్నా అని ముందడిగేసిండ్రుల్లా అసలైన నిజమైన సినిమా హీరో ఎన్టీఆర్ సారు. ఇక ఈ రకంగా తన మనసులోని మానవత్వాన్ని దాటుకున్నాడు మహానుభావుడు ఎన్టీఆర్ సారు. ఇక వరద బాధితులకు అందించిన ఈ సాయాన్ని నీ దండం పెడితే మరి పెద్ద మనిషి సోషల్ మీడియాలో పెట్టగానే ఈ నోట ఆ నోట బొక్కి ఇప్పుడు జగం వెలుపున మారుమోగుతుంది అనుకో రాదు. మొత్తానికైతే అసలైన సినిమా హీరో ఈయనే అని ఇక ఎన్టీఆర్ సార్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు లా సోషల్ మీడియా సంగపోళ్ళు. ఒరే నాయన, నిన్నయారా వాన ముసులు వాడి అడుగడుగున రోడ్డు మొత్తం నాశనం అయిపోయి వరదలు వంగుతున్నాయి, జనాలు కొట్టుకుపోతున్నారు, సస్తుర్రు, టీవీలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాము. జర్రయ్యాల నీ ప్రయాణం ఆపుకోరా మాయ, కానీ పోకురా ఈ దావతి చల్లకుండా, ఈ ఫంక్షన్ చల్లకుండా, వద్దురా అంటే ఇంటురా, నేను పోవాలి, ఏది ఏమైనా మాట దక్కించుకోవాలి, ఆడ చేసే మర్యాదని స్వీకరించాలి అని ఈ రకంగా కాళ్ళ గిరికలు కట్టుకొని ఇక బండ్లు ఇరికించుకొని ఉరుకులో పెడతానే ఊరు, ఉరుకులో పెడతానే ఊరు. ఇక చూడు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్లో, వద్దురా నాయన, అరే పోకురా నాయన, నీ పానాకంటే ఎక్కువ నారా దావతి అని ఎంత మొత్తుకొని చెప్పినా కానీ ఆహా షో మీద పేను వారినట్టుగా ఇనుకుంటా ఇక చూడు ఏ రకంగా పోతుండో పెద్ద మనిషి. ఆఖరికి వస్తారు కదా పాయ, నువ్వు బట నేమంట సగం దూరం పోయిండు, కథం బైక్ అల్లనే పోయింది, మనిషి కూడా అల్లనే పోతుండు. వాము ఎట చేయాలి ఏం చేయాలి, నిండు ప్రాణం గాలిలో కలుస్తుంటుందని పాపం ఆ ఊరోళ్ళు తాడో బోడో అదో ఇదో చేసి ఇంకా నయం ఆ మనిషిని కాపాడిందట. ఇక ఆ బైక్ మాత్రం కొట్టుకొని మా పోయిందట జాడలేక పత్తలేక. ఇక ఇది కథ. అందుకనే ఇప్పటికైనా మన తెలంగాణ టీవీ మీకు గుర్తు చేసేది ఏంటంటే, జర్ర ఈ వారముసులు తగ్గేదాకా దూరం ప్రయాణాలు, దావతలు, పండుగలకు, పబ్బాలకు పోవద్దు. జర్ర ఇంటి చుట్టే ఇంటి ఆంకాలనే జర చెడపడ వ్యవహారం చేసుకుంటూ ఉండు, లేకపోతే మీరు పుసుక్కున దావతుడు అని ఆశపడి దూరం ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా వాగులాల వంకలలో కొట్టుకొని మాపోతారు, మీ పానాలు తీసుకుంటారు. తస్మా జాగ్రత్త సుమా. ఖమ్మంలో వరదలతోటి అల్ల కల్లోలమైన వరద బాధితులకు ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా హరుచుకుందామని పోయి ఇక రెండు ముచ్చట్లు మాట్లాడుతుంటే, మీకు నేనున్న ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రభుత్వమే మీ కాడికి వస్తుంది, ప్రజలు పోవాల్సిన అవసరం లేదు, ఇక రేపు మీ జేబులల్లో 10,000 పెడుతుంది సర్కారు అని ఈ రకంగా వంటి. ఓ నాయను, నీ 10,000 ఏమిటి సరిపోతాయి అయ్యా, వాయి ఏమిటికి దిక్కు అవుతాయి అయ్యా, వాయి మాకు ఎక్కడ వశపడతాయి ఆ 10,000, మాకు ఏమొస్తుంది, మాకు ఏది వస్తుంది, మేము ఉప్పులు తొక్కులు షెడ్డయి పడ్డాయి బియ్యం అదొక్కడి సర్వతపాల కాంచెలు ఈ వరదలలో కొట్టుకుపోయింది. నువ్వు ఇచ్చే 10,000 ఏమిటికి మొదలవుతాయి సారు, ఇగవో ఇగవో అయ్యా నువ్వొద్దు, నీ పాలన వద్దు, నీ పైసలు వద్దు, ఇగవో అయ్యా ఇచ్చిన కాడికి జారిపో అయ్యా అని ఓ దిక్కు రేవంతం అయ్యా కుతికే గులవాడంగా మాట్లాడుతుంటే పక్కపోని మహిళలు సాలుపోని సకదనం అన్నట్టుగా ఈ రకంగా ముఖ్యమంత్రి మీదకి ఎగబడకపోయారు అమలక్కలు. చూడాలి మరి ఈ 10,000 ఇచ్చి మరి దూర్పుకుంటుందా సర్కారు, లేకపోతే ఇంకేమైనా చెడపడ మరి ఇస్తా అంటదా ఈ కొత్త అక్క. మరి నిన్న మొన్ననే 15,000 అన్నారట, మళ్ళీ నిన్న ఇలా 10,000 అంటారు, ఏందో ఏమనులా పాపం. మొత్తానికైతే వరద బాధితులు అన్నీ కొట్టుకుపోయి ఆఖరికి వస్తారు కల్లా ఆ మనుషులే మిగిలిరు. ఇక మరి ఆ మనుషులు చల్లకుండా ఏడ ఉండాలి, ఏడ తినాలి, ఏడ వండాలి, నువ్వు ఇచ్చే 10,000 మాకు ఏమిటికైతే అని గిట్ట నిలదీస్తున్నారు ఆ ముఖ్యమంత్రిని. ప్రతి కుటుంబానికి గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎప్పటి వాళ్ళకి రేవంత్ రెడ్డి మా దగ్గర సాముడు, రేవంత్ రెడ్డి మా దగ్గర జమగిరిది.
ఇక పబ్బది పట్టినా అవుతలేదు హైట్రా, దండం పెట్టినా అవుతలేదు హైట్రా. ఇక నిన్నయాల పట్నం హైదరాబాద్లో ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలు పెట్టిరు, ఏం చేసిరు, ఏం కట్టిరు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలు అయినాయి మాత్రం అంతా పూసగూచినట్టుగా ఆర్చుకున్నారు. నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతనేవారు. ఇక ఇది చిన్నగా మెల్లగా మరి పట్నంకి వెళ్ళి పల్లెలు కూడా దాటట్టు ఉందిలా, పల్లెలకు దాకతట్టే ఉంది రాంగ ఇక ఆఖరికి వస్తారు కల్లా. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లో ఐతాపూర్ తాండాలో 20 ఎకరాల భూమిని ఆక్రమించుకోరు అని ఈ రకంగా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి ఆగా మేఘాల మీద ఊరు చేరుకొని ఎడవా ఏంది ఏం కదా ఎక్కడవా ఏడాడు అమరించుకోరు ఏడికెళ్ళి గిట్టుందని గిట్ల నోటీసులు ఇస్తే వాము వాయు అని ఓ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫ్యూజియర్ స్కూల్ వాళ్ళు ఎదురుగా వచ్చి అమ్మా నీకు దండం పెడతా జర ఆపు మామగాని మాయగాని అంటే మా పని మేము చేసుకుంటూ పోతాం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని ఈ రకంగా హైడ్రా అధికారులు ఉరుకుల పెడుతున్నారా చూడాలా మరి హైడ్రా చదవకుండా రేపు ఇంకేం చేస్తుంది ఎట్లా చేస్తుంది మరి ఇది మంచిదేనా చెడుగా ఎట్లా ఏంది ఏం కథ అనేది మరి రేపు దేయాలనుంది మరి క్వశ్చన్లో సాగుతుందా లేకపోతే నడవంతానే మూసుకొని ఉంటుందా అనేది చూద్దాంలా మును ముందు. ఎటుగా తీరాయరా మన పేదల బతుకులు, ఏమని చెప్పాలిరా మా పేదల బాధలు, ఎరుగాని తీరాయరా మా పేదల బతుకులు, ఏమని చెప్పాలిరా మా పేదల బాధలు. దేవుడా శంకరా నువ్వు కోపం చేసినవా, మమ్ము నిండా ముంచినవా, ఇంట్లో ఉన్న సమాను మొత్తం గంగలా కలిపినవా. ఏమి పాపం చేస్తామయ్యా, ఎవడు పెట్టిన శాపమయ్యా, ఆఖరికి మా పేదలను పగబట్టి పానాలు తీస్తున్నారయ్యా అని ఈ రకంగా అటు అధికారుల మీద ఇటు దేవుని మీద, మా ఇంట్లో బియ్యం లేవు కట్టుకుంటేందుకు, బట్ట లేవు తింటేందుకు, సామాను లేదు ఏది లేదు ఎక్కడ లేదు కూరగాయల కాంచెలు అన్నీ ఆగవాగం అయిపోయి మొత్తం కొట్టుకొని పోయినాయి. ఇవాళ మేము ఎట్ట చేయాలి, ఏడ తినాలి, ఏడ వండాలి అని పాపం ఖమ్మంలో మున్నేరు వరద బాధితులు ని దండం పెడితే కాకి శోక మీటి ఏడుస్తున్నారు పాపం. వీళ్ళ అవతారం చూస్తుంటే, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మరి ఇంత వరదక కూడా ఒక్క మంత్రి కూడా ఆటంకాలు పోయి మందలించిన పాపాన పోలేదు, మేము ఏమి చేసినాము, మేమేం పాపం చేసినాము, ఎవడు పెట్టిన శాపం ఇది మాకు అని పాపం మున్నేరు వరద బాధితులు అఘోరిస్తున్నారులా మోతీనగర్ జనాలు. ఇక చూడరి వాళ్ళ ఆంబాయం ఎట్లా ఉందో, వాళ్ళ కడుపుల పుట్టడు దుఃఖం తండుకొని వస్తుంటే పాపం వీళ్ళ గోస మరి ఎట్లా పడుతుందో, ఎవరికి ఉసురు ముడుతుందో కానీ మొత్తానికైతే మున్నేరు వరద బాధితుల బాధ వర్ణనాతీతముల్లా. మోతీనగర్ స్ట్రీట్ నెంబర్ 2, ఒక తలకే ఉన్నోడే వందని ఆడుతుంది, ముగ్గురు తలకేలు ఉన్న ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా ఏ హెల్ప్ లేదు. ఇంతవరకు తిన్నారా ఉన్నారా ఏమైనా చేస్తున్నారా ఏమైనా పంచీర్ల చెద్దర్లు బిద్దర్లు ఒకప్పుడు ఏదో నడిచిన ఏదన్నా మాకు అవసరం ఉందని ఇప్పుడు ఎవరు రావట్లే ఏం చేయట్లేదు. మా పరిస్థితి ఏంది, చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసే ఏడ దింపాలి, ఏడ మండబెడ బస్ స్టాండ్లలో మండ పెడితే బస్ స్టాండ్లో కూడా అదే పరిస్థితి, ఏడుంచాలి రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ లేదు, తినడానికి తిండి లేదు, ఎవరైనా వచ్చి కొద్దిగా ఏమైనా పెడతారా అంటే ఏదీ లేదు, వాటర్ లేవు ఏమి అన్నం వద్దు ఏమవుతుంది, నీళ్ళనే ఉండాలి కదా, నీళ్ళు బతికి తాయని బతుకుతాం, నీళ్ళు కూడా లేవు పరిస్థితి. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి, నిన్నటి నుంచి అన్నం తినటానికి కూడా ఏం దొరకట్లేదు, చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు టిఫిన్ తెచ్చి ఎక్కడో పోయి ఇల్లందు రాసుకోవడంలో పోయి టిఫిన్ తెచ్చి పెట్టినాం చిన్నపిల్లలు, అసలు ఏం లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు వేసుకోవాలంటే బట్టలు కూడా లేదు, బట్టలతో సహా కొట్టుకుని పోయింది, బియ్యం లేదు గిన్నె లేదు అదే ఇల్లు మాది అసలు ఏం లేదు. ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి, ఏం లేదు మా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి, ఇంకా ఇవే ఆగినాయి, ఏం లేదు అన్ని కొట్టుకుపోయినాయి, గిన్నె లేదు ఏం లేదు, నీళ్ళు ఇంట్లో కూరగాయలు కూడా పోయినాయి, అన్ని కూడా పోయింది, ఏసీ పోయింది, ఒక్క మాట అన్ని
వెళుతున్నావు వెళుతున్నావు, ఏ చోటికో వెళుతున్నావు, ఎక్కడికో వెళుతున్నామని ఏమని చెప్పము మా బాధ. వెళుతున్నావు వెళుతున్నావు, ఎక్కడికో వెళుతున్నావు, జాడలేని బొంగరమై వెళుతున్నాం మేమంతా. ఏ చోట ఉండాలే, మా గూడు ఏడుందో, మా గూడు ఏడుందో. వెళుతున్నావు వెళుతున్నావు, జాడలేని బొంగరమై ఎక్కడికో ఏ చోటికో ఏమేము వెళుతున్నావు. ఇక ఈ రకంగా అనుకుంటా పాపము నల్గొండ జిల్లా దేవరకొండలా, అయ్యో రామ, నల్లమల అడవులల్లా అన్యాలంగా దయ్యంగుండకు చెందిన 10 మంది పాడైపోను కదా వరదలలో చిక్కుకొని పోతే. పాపం కడుపు చల్లకుండా పోలీసులు పసి పట్టి ఇక వాళ్ళని ఆడంగా ఈరంగా ఈరంగా ఆడంగా దొరికించుకొని దొరికించుకొని పాపం వాళ్ళని గుంజుకొచ్చే వరకనే పాన ముక్కులకు వచ్చిందట పోలీసు వాళ్ళకు. కడుపు చల్లకుండా పోలీసు వాళ్ళు ఎంత రామసక్కని పనిచేసిది, ఎంతమంది పానాలు కాపాడేది, పానాలకు దగించి అని ఈ నోట ఆ నోట పాపం పోలీసు వాళ్ళను మెచ్చుకొని మెడల మీద వేసుకొని జేజేలు వలుకుతున్నాడు అను. ఇప్పుడు దేవరకొండ చుట్టుపక్కల జనాలు ఏది ఏమైనా దెయ్యంగుండ 10 మంది జనాలను పానాలు కాపాడిన ఈ పోలీసులకు మాత్రం మరి పై పోలీసులు ఏ రకంగా అవార్డిస్తారో ఎట్లా సన్మానం చేస్తారో కానీ మొత్తానికైతే ఈ పోలీసులు శభాష్ పోలీసులు అని అనిపించుకుర్రులా. బయటకు వచ్చిన వ్యక్తులు ఏమి మారే ఏమి మారేనురా, మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నాయిరో. ఏమి మారే ఏమి మారేనురా, మన బాధల బతుకులు ఎందుకింకా భారమైపోతున్నాయో. ఏం సకదానం ఉంది, రంగులేని బట్ట మాట సాగుతలేదు. ఏ అధికారికి ఆడిగిపోయినా, ఏ ఆఫీస్కి ఆడిగిపోయినా, ఎక్కడ పోయినా కానీ మా రంగులేని బట్ట మాట సాగకపాయే. మరి డబ్బు ఉన్నోళ్ళదే మాట చెల్లుతుంది, నోరున్నోళ్ళదే ఊరవుతుంది, ఎందుకని మాకు ఈ శాపము, మేం పాపం చేసినాము. రైతు రుణమాఫీ చేస్తానని ఆగస్టు 15 లోపు అని ఊరించి ఆఖరికి వస్తారకల్లా ఇంత వరదాకా కూడా మాకు రైతు రుణమాఫీ చేయకపోయే. ఏమన్నా అంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతుండు, ఆనాడు ఎక్కడ పోయింది ఈ సోయి, ఆనాడు ఎక్కడ పోయింది బుద్ధి. మేము ఇవాళ కన్నా కష్టం చేసి 6 గాలం పంటలు పండించుకుంటే ఐస్ పాడైపోను, ఈ అతివృష్టి అనావృష్టి అని వానలు పడి కొంత పంట చేయను మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ రకంగా మా బాధ మాకుంటే కనీసము సర్కారు రుణమాఫీ ఇచ్చన్న చెడ్డో పడ్డో కొంత తోకాసరంలో అవుతుంది అనుకుంటే రేవంతమయ్య సర్కారు ఇంతవరకు కూడా కసిగంత లేదు. ముఖ్యమంత్రి దిగి రావాలే, నాకు న్యాయం జరగాలి అని ఇగో ఈ రకంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రైతన్న ఆంబాయం ఎల్లగక్కుతుండులా. ఇక చూడండి పాపం, ఎందుకంటే ఆయన కడుపు మసులుతుంది, తిరిగి ఇటు బ్యాంకుల చుట్టూ అటు అధికారుల చుట్టూ ఇగో ఈ కథ నడుస్తుందిలా, రుణమాఫీ కథ తెలంగాణలా. రేవంత్ రెడ్డి సార్ దిగి రావాలి ఇక్కడి నుంచి,
చెప్తున్నా మేడం, 28 తారీఖు ఇచ్చిన ఆపరేషన్ పంప్ తేడు నేను సూసైడ్ చేసుకుంటూ ఇక్కడనే రైతుల ఆత్మరక్ష పిలవాలని ముఖ్యమంత్రి దిగి రావాలి. నా ఫోటో తీస్తారా తీయరా? అసలు రాదు. నేను 28 తారీఖు నాడు ఇచ్చిన సూసైడ్ చేసుకుంటాను. 28 తారీఖు చూసియండి. ఆడిపోతే ఈడి రమ్మంటారు, ఆడిపోతే ఈడు తిప్పుతారు. అప్పుడు ఆధార్ కార్డు తీసుకుని నా ఫోటో తింటూ వెళ్ళిపోతా. నా ఆధార్ కార్డు తీసుకో, నా ఫోటో తిప్పుడు నేను వెళ్ళిపోతా. అంతవరకు మేడం చూసి నా ఫోటో తిప్పుడు ఎప్పుడు 28 తారీఖు నాడు ఇచ్చిన. ఓ అమ్మా, పవన్ కళ్యాణ్ అంటే ఏందనుకుంటాడు? ఆడి తప్పడు వాము చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణం అంటే ఏందనుకుంటాడు? పలికి బొంకడు. అస్సలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు ఆ సమస్యల మీద. నిత్యం రోజు పోరాడే బిడ్డాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఎన్ని సేవలు చేసుకుంటా పోతుండు. అటు సినిమాలు చేసుకుంటానైనా, ఇటు రాజకీయాలు చేసుకుంటానైనా, ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాల్లో ముందుంటుండు. మరి రైతన్నలను ఆదుకుంటుండు. ఎంత రామసకదనంగా ఉరుకులో పెడుతుండు పవన్ కళ్యాణ్. ఈ రకంగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలా అని ఎంతోమందికి సవాలు విసిరిరు నిన్న మొన్న. కానీ ఆఖరికి వస్తారు కల్లా నిన్నయాల ఈ వాన ముసుర్లకు వరదలు వాగులు పొంగి విజయవాడ మొత్తం ఆగం అయిపోతుంటే, అల్ల కల్లోలం అయిపోతుంటే ఇదేం కదా మళ్ళీ చూస్తలేడట పవన్ కళ్యాణ్. ఓ అమ్మ పవన్ కళ్యాణం అయ్యా, అసలు నువ్వు ఏడ ఉన్నావయ్యా? జాడలేవు, పత్తలేవు, జాడలేని బొంగరం అయిపోయినావు. నీ మాటలేమో కోటలు దాటే ఇప్పుడు శీతల కాడికి వచ్చే వరకనే అసలు జనాలంతా అల్లకల్లోలం అయ్యి తినడానికి తిండి లేక పంట పంతందుకు ఇల్లు లేక గూడు లేక అగోరిస్తుంటే ఏడ ఉన్నావు నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఒకటి సోషల్ మీడియా సంఘపుల్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతుంటారట. కానీ మరి పవన్ కళ్యాణం అయ్యా ఏడికి పోయినట్టు ఏం చేస్తున్నట్టు? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రము దంచుకొచ్చిండు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్కు? ఈ ప్రజల బాధలు వట్టవా? ఈ జనాల గోసలు వట్టవా అని ఒకటే ఏంచిపోతున్నాడట పవన్ కళ్యాణం అయ్యా. శుద్ధు చూడాలి మరి రేపు పవన్ కళ్యాణం అయ్యా. మరి ఈ జనాల మొర విని, ఈ జనాల గోస విని, ఈ జనాల బాధ చూసి మరి మొగుదడా లేకపోతే మొత్తమే పట్టించుకోడా? చూద్దాము రేపు. అన్నా 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 అన్నాల చిరెడ్డన్నా, నీ మనసులోన మానవత్వమే నిండి ఉన్నదన్నా. అన్నా 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 అన్నాల చిరెడ్డన్నా, నీ మనసులోన మానవత్వమే నిండి ఉన్నదన్నా. నువ్వు చేసిన సాయము ఎంతో మందికి ఉపాధి కలిగేనన్నా, నువ్వు చేసిన సాయము ఎంతో మంది పొట్ట నింపేనన్నా. నీ జీవితాంతము నీ రుణము తీర్చుకోలేమన్నా. అన్నా 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 అన్నాల చిరెడ్డన్నా, నీ మనసులోన మానవత్వమే నిండి ఉన్నదన్నా. నీ మనసులోన మానవత్వమే పొంగిపోయేనన్నా. ఇక మరి నిన్నయాల ఈ వాన ముసుర్లకు వరదలు వాగులు ఏ రకంగా పొంగిపోర్లి నీ పాడైపోయినో, జనాలు అస్తవ్యస్తంగా కొట్టుకుపోయి ఆగమాగమయ్యి ప్రాణాలు గంగర కలిసి అని ఈ నోట ఆ నోట ఇంటనే ఉన్నాం. రోజు టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఇక మరి గిసబంటి కథ జరిగింది కాబట్టి, గిసమంటి నష్టం జరిగింది కాబట్టి, గిసమంటి కలంపం పుట్టింది కాబట్టి ఎట్ట చేయాలి ఏం చేయాలి అని ఇగో ఈ రకంగా పాపం లచ్చిరెడ్డి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇగో లచ్చిరెడ్డి అన్న, ఇగో మనం అందరం కలిసి ఒక్కరోజు వేతనాన్ని ఒక్కరోజు జీతాన్ని పక్కకేస్తే ఇవాళ ఎంతోమందికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం అని ఆలోచన చేసి ఇగో గిట్లకి ఈ రకంగా మరి ఒక్కరోజు జీతాన్ని అందరికి జమ చేసి 100 కోట్ల పైకాన్ని ఒప్పజెప్పిండట ఈ లచ్చిరెడ్డి అన్న. కర్పుసలాగుండా లచ్చిరెడ్డి అన్న నిండ నూరేళ్ళు బతక, కానీ ఏది ఏమైనా భరే సాయం చేసిండుల్లా ఈ లచ్చిరెడ్డి అన్న.
అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముందంత గొప్ప అన్నట్టుగా ఓ ఆయన బారు బూరు బచ్చన పేట అని ఎదర్చన ముందర ఏదేదో చెప్పిండు. అధికారం రాక ముందుకు ఉరుకులు పెట్టి బాగానే ఉర్రడి మీద అటు ఇటు సాగించాడు. కానీ అధికారం వచ్చినాక ఉప ముఖ్యమంత్రి అయినాక కంటికి కనబడతలేడు పవన్ కళ్యాణం అయ్యా. ఈ రోట ఆ నోట వరద బాధితులను కూడా ఆదుకుంటలేడు అని జనాలు గుసగుస పెట్టుకుంటుంటే ఊరికో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఆయనైనాట ప్రధానమంత్రి ఆయనైనాట అమ్మనికి దడ పెట్టుగారన్న ఆయన అసలే లేదురా అంటే పెసరగా ఏరకరా అన్నట్టే ఉందిగా కాత. ఇగో ఈ రకంగా ఉందిలా ఇక చూడడానికి అభిమాని ఏమనుకొస్తుండో. అరే ఇప్పుడు వరద బాధితులు ఆదుకొని జర ఆపస్తాపత్తి అరుచుకోమంటే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మా పవన్ అని చెప్పుకొస్తుండు. ఇప్పుడు ఈ పనులు చేస్తే కదా రేపు జనాలు గుర్తుపెట్టుకునేది. ఇక మరి ఆపత్ కాలంలో ఆదుకోనప్పుడు జనాలు రేపు సురుకులు పెట్టరా ఇది కూడా సోయలేకపోతే ఇట్టనే పెద్ద మనిషి. ఇక చూడుడికి అన్న ఏమనుకొస్తుండో. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం, రేపు నెక్స్ట్ 2029 మీరు సీఎం, 2029 మీరు సీఎం, 2034 పిఎం మీరు రాసుకోండి. ఇది రాసుకొని పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. జై జయసేన. ఎటునయ్యేలా మన జబర్దస్త్ వార్తలు ముందుకునియా. ఇక రేపు కూడా గిదే జాల కడదాము. అంతవరదాకా మాత్రం మీరు సూచన ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాయి సనాతి. అందరికీ నమస్తే.